ప్రధానంగా మెదక్లో ఉన్న సమస్యల్ని మీరు ఐడెంటిఫై చేసిన సమస్య ఏంటి? రైతులకు సమస్యలు ఉంది, భూమి సమస్యలు ఉన్నాయి. అప్పుడు పోడు భూములు ఇచ్చారు, అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చారు, ధరణి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి రైతులు మాకు చెప్పారు. మేము కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక గెలిచిన తర్వాత కూడా ప్రజల మధ్యలో ప్రతి మండలానికి ప్రతి కాన్స్టిట్యూన్సీకి పోయి అక్కడ కూర్చొని అక్కడ అధికారులు అందరూ పిలుచుకొని గ్రామసభలు పెట్టుకొని ఆ గ్రామసభలలో ప్రజల సమస్యలు ఏమిటి తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము. ఇప్పుడు మీ ప్రచారణ భాగంగా 7 నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. మీరు ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి? ప్రజల మధ్య ఒక మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక ప్రభుత్వం ప్రజాపాలన 6 గ్యారెంటీలు ఆ రోజు పెట్టిన ప్రకారంగా 5 గ్యారెంటీలు నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న అక్కలు చెల్లెళ్ళు చెప్తారు, మేము ఉచితంగా ప్రయాణం చేస్తాం, మాట ఇచ్చిండు రేవంత్ అన్న, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు బిల్లు కట్టకుండా మాకు కరెంటు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. ఆరోగ్య బీమా కింద 10 లక్షలు ఇస్తారని చెప్తారు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు, ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కల కావాలి. ఇప్పటికే చేరిపోయినాయి అంటారు పథకాలన్నీ, ప్రజలకు అర్థమైందా? అర్థమైంది. ఉచిత బస్సు అయితే ప్రజలు మీరు బస్సు ప్రయాణం చేసి ఆడపిల్లలకు అడగండి, అక్క చెల్లెళ్ళకి అడగండి, 0 కరెంటు బిల్లు వచ్చేటలకు అడగండి. ఇప్పుడు మా మీద నమ్మకం ఉంది ప్రజలకు, 100 రోజులనే ఇవి చేసేయండు, ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నది, ఖచ్చితంగా చేస్తాడు రేవంత్ అన్న, మా ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం వచ్చింది. ఒక పక్క బీజేపీ పార్టీ వారు మోడీని నమ్ముకున్నారు, రాముడిని నమ్ముకున్నారు, ఇంకొక పక్క బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారిని నమ్ముకున్నారు. సభ కూడా ఇక్కడే పెట్టారు, ఆఖరి సభ అంటే ఆయన ఒక ప్రతిష్టాపంగా తీసుకున్నారు, ఇక్కడ నేను నా క్యాండిడేట్ని గెలిపించుకోవాలి అని. ఈ రెండు వేవుల్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళు ఒకరేమో దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇంకొకరేమో కేసీఆర్ నమ్ముకున్నారు. మేమెవరు నమ్ముకున్నాం? ప్రజలు నమ్ముకున్నాం. ప్రజల సమస్యలు తెలుసు, ప్రజలను సమానతంగా చూద్దామంటారు, ప్రజలను ఆర్థికంగా డెవలప్ చేద్దామంటారు, సామాజికంగా డెవలప్ చేద్దామంటారు, మేము ప్రజల మధ్యలో ఉండమంటారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల మధ్యలోకి వాళ్ళ గ్రౌండ్ ఎత్తే ఏందో తెలుసుకోండి, దాన్ని తెలుసుకునే మీరు మేనిఫెస్టో పెట్టిన మాకు సమానత్వం ముఖ్యమంటున్నాం, మాకు సమానత్వమే మనల్ని గెలిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న, అంటే ప్రజలు మిమ్మల్ని కలుస్తుంటారు, కలిసినప్పుడు మాకిది చేయమదన్న, మీరు చేయాలి అనేటువంటి సమస్య ఏంటి? ప్రధానంగా యువత మేము చదువుకొని నిరుద్యోగులం ఉన్నామన్న, మేము గత 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా మాకు ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు ఇప్పియలేక ఇబ్బంది ఉంది. మీరు గెలిచిన తర్వాత కేంద్రంలో ఉద్యోగాలు, రాష్ట్రంలో నోటిఫికేషన్లు, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏర్పడిన తర్వాత 30,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి. దాని తర్వాత మీరు కూడా మాకు ఇక్కడ అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీలు రాకుండా వచ్చు, కానీ మేము చదువుకున్నాం, ఆ చదువుకున్న దాని ప్రకారం ఇక్కడ మీరు మాకు స్కిల్ డెవలప్మెంట్ చేయించి యువతకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టించి అదేవిధంగా జాబ్ మేళలు పెట్టించి ఉద్యోగాలు ఇప్పమని చెప్తారు అన్న. ప్రధానంగా ఉద్యోగ సమస్య మీదే. ఇక్కడికి వచ్చేటప్పటికీ మీరు ఎంపీ అయిన తర్వాత అక్కడ ప్రభుత్వం, మీ ప్రభుత్వం వస్తే మీరు అనుకున్నయని చేయగలరు, మీ ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం వస్తే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సమస్యల మీద పోరాటం చేస్తా, నా వాట నాకు ఏ అని చెప్పి తీసుకొస్తా, మా ప్రజలకు మా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏమేమి రావాలో అవన్నీ తీసుకొని వస్తా. ఇక్కడైతే రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది కదా, అక్కడికి నుంచి వచ్చిన నిధులు అవి తీసుకొని వస్తా. ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, 2 నిధులతో భారతికి ఉండి ఇక్కడ డెవలప్ చేస్తా అని చెప్తే మీకు మంచి అవగాహన ఉంది, ఇక దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఆ ఫైట్ అన్నది, ఇక్కడ డబ్బు అన్నది ప్రధానమైనటువంటి రోల్ వహిస్తుంది, ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా. ఆ ధన ప్రభావాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు అన్న? మీరు చూడవచ్చు తెలంగాణ ప్రజలు డబ్బు కన్నా ఆత్మగౌరవానికి ఎక్కువ విలువిస్తారు. ఆత్మగౌరవం మించింది ఏది? ఒకసారి ఆత్మగౌరవం వచ్చింది, మెదక్ ప్రజలు మా బీసీ బిడ్డకి ఇచ్చారు, మా బీసీలో ఆత్మగౌరవం నింపుకుంటాం, మా బీసీలో మేము మదుపు తోడుంటామని చెప్తారు అన్న. ఆత్మగౌరవం ముందు డబ్బు ఏం పనికిరా? ప్రజలు ప్రభావితం కారంటారా? కారన్న, ఆత్మగౌరవం చెప్తున్నా కదా, దాని ముందు ఏది పనికిరా? ఇప్పుడు ఆత్మగౌరవ నినాదాన్ని ఫస్ట్ ఎంట్రావరావు గారు తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పి ఈ డబ్బుకి మీరు లొంగద్దు అని గట్టిగా చెప్పబోతున్నారు. వాళ్ళే చెప్తారు, మేము మా బిడ్డకు బీసీ బిడ్డకి ఇచ్చాం,
ప్రతి ఒక్క సోదరులు చెప్తారు, యాదవ సోదరులు నీకు ఇంతమంది చెప్పినారు, ప్రతి ఒక్క బీసీ బిడ్డ చెప్తారు, మా బిడ్డకి ఇచ్చారు మేము, మేము ఈరోజు బీసీలం చైతన్యం కాకపోతే మాకు ఇబ్బంది అయితే మా బీసీ బిడ్డను గెలిపించుకుంటామని చెప్తారు.